గత వారం మార్కెట్స్ భారీ ఒడిదుడుకులకి లోన్ మనం చూసాం ఎందుకంటే ఒక పక్కన రైల్వే బడ్జెట్ ప్రీ ఎకనామిక్ సర్వే కూడా వచ్చినాయి అనమాట అదేవిధంగా గ్లోబల్ క్యూస్ కూడా కొంచెం వలటిలిటీ ఉంటుందో అనమాట మన మార్కెట్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవటం చూసాం అయితే క్లియర్లీ ఇన్ షార్ట్ టర్మ్ మార్కెట్ని ప్రభావితం చేసే అంశం బడ్జెట్ ఉన్నా సరే వచ్చే సోమవారం నాడు రాబోయే యూనియన్ బడ్జెట్ గ్లోబల్ క్యూసే ప్రధానంగా మార్కెట్ దిశని నిర్దేశిస్తున్నాయని చెప్పేసి అని మనం అనుకోవచ్చు ఎందుకంటే వారం మధ్యలో మనం చూసాం రూపాయి డాలర్కి అగెన్స్ట్ భారీగా పతనమై రీసెంట్లో కూడా టచ్ అయింది అందుకని చెప్పేసి అనమాట ఎప్పటివరకు అయితే కనుక ఇట్లా రూపీ క్షీణిస్తూ ఉంటుందో ఎఫ్ఐఐ యాక్టివిటీ కూడా చాలా స్లోగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్కెట్స్ వీక్ వికెట్ పైన ఉంటానికే ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది గత వారం దాదాపు అనమాట ఐదు వందల యాభై ఐదు పాయింట్లు నష్టపోయింది బీఎస్సీ సెన్సెక్స్ అదేవిధంగా ఎన్ఎస్సీ నిఫ్టీ కూడా నూట ఎనభై పాయింట్లు నష్టపోవటం మనం చూసాం ఇటు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా చాలా నష్టాలు చవిచూస్తున్నాయి చాలా షేర్స్ అనమాట కొద్ది నెలల క్రితమే ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్న స్టాక్స్ చాలా వరకు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా కొలాప్స్ అయిపోవటం చూసాం కొన్ని మంచి మంచి స్టాక్స్ కూడా అనమాట సెల్లింగ్కి లోన్ అయ్యి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కరెక్షన్స్ రావటం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఓవరాల్గా మార్కెట్లో స్ట్రాంగ్ వీక్నెస్ అనమాట ఎనీ ర్యాలీ వస్తే ఎందుకంటే ఒక వారం ముందు మనం చూసామన్నమాట దాదాపు ఈ సంవత్సరపు బెస్ట్ ర్యాలీ వచ్చినా కూడా అనమాట దాదాపు మూడు శాతం పైన సెన్సెక్స్ నిఫ్టీ పెరిగిన ఒక్క గత వారంలోనే తిరిగి రెండు పాయింట్ మూడు శాతం అనమాట నష్టపోవటం కూడా చూసాం కాబట్టి ఇట్లా ఇంట్రా వీక్ ఒలటిలిటీ అదేవిధంగానమాట ఇంట్రా మంత్ వాలటిలిటీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం మాన్సూన్ ఎట్లా ఉంటుందనేది కూడా కీలకం అవుతుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి అనమాట అన్సర్టైన్ మాన్సూన్ ఉండటం వలన అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఎట్లా తగ్గిందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి ఇదివరకటి ఎప్పుడు కంటే కూడా ఈ సంవత్సరం మాన్సూన్ చాలా కీలకం అవుతుంది ఎందుకంటే రిజర్వాయర్ లెవెల్స్ కూడా చాలా రాష్ట్రాల్లో అనమాట మల్టీ ఇయర్ లో లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి రెయిన్ ఫెయిల్యూర్ అంటూ ఉంటే కనుక పెద్ద అనావృష్టికి అనమాట కంట్రీలోనే ఏ పాసిబిలిటీ ఉంటుంది బడ్జెట్ వరకు వస్తే మాత్రం ప్రీ ఎకనామిక్ సర్వేలో చాలా ఇండికేషన్స్ వచ్చినాయి ఫిజికల్ ఫ్రూడెన్ ప్రూడెన్స్ స్టేబుల్ ఇన్ఫ్లేషనే కీలకం అవుతాయి అనమాట అయితే అగ్రికల్చర్ సైడ్ నుంచి అనమాట ప్రొడక్షన్ తగ్గకుండా ఉంటే గనక ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది బట్ అదర్వైజ్ అనమాట సిపిఐ తిరిగి పెరిగే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది డిఫరెంట్ సెక్టార్స్ వైజ్ చూస్తే కనుక అనమాట ఆటోమేషన్ తోటి ఎన్ని ఉద్యోగాలు పోయినాయి గత సంవత్సరం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రిపోర్ట్ ద్వారా అదే విధంగా అనమాట ఓవరాల్గా ఫిజికల్ ప్రూడెన్స్ లేకపోతే కనుక రెవెన్యూస్ బాగా తగ్గే పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి కూడా ఇండికేషన్స్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు ఇదే ప్యాటర్న్ అనమాట ఎకనామిక్ సర్వే కంటే ముందు రైల్వే బడ్జెట్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ టైం సురేష్ ప్రభు గారు అనమాట ఇటు ఫేర్స్ అయ్యి పెంచకుండా ఫ్లైట్ కానీ ప్యాసింజర్ కానీ ఓవరాల్గా గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ ఇవ్వటం చూసాం ఒక విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జోన్ రాలేదని నిరాశ ఉన్నా కూడా బడ్జెట్ మాత్రం ఓవరాల్గా ఒక ప్రాగ్మేటిక్ బడ్జెట్ ఇచ్చారు రైల్వేదని చెప్పేసి అని అనుకోవచ్చు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు యూనియన్ బడ్జెట్ కూడా కొంచెం ప్రాగ్మెటిక్గా ఉండనమాట మార్కెట్స్కి నష్టం కలిగించిన అనమాట మూవ్స్ లేకుండా ఉంటే మాత్రం మార్కెట్స్ స్టేబుల్ అయ్యి ఇక్కడి నుంచి రేంజ్ బౌండ్ తోటి అప్వర్డ్ బేస్ తోటి ఉండొచ్చు బట్ అదేవిధంగా మార్కెట్ రూమర్స్కి అనుగుణంగానమాట లైక్ క్యాపిటల్ గెయిన్స్ని టింకర్ చేసిన ఆర్ రిట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ పైన క్లారిటీ పూర్తిగా ఇవ్వకపోయినా ఆర్ ఫ్రెష్ ట్యాక్స్ ప్రపోజల్స్ అనమాట ఉంటే కానీ టింకరింగ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మార్కెట్స్ డెఫినెట్గా ఇక్కడి నుంచి కూడా భారీగా పతనం అయ్యే పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా చాలా అప్రమత్తంగా ఉండమంటాం వచ్చే వారం బడ్జెట్ వీక్ కాబట్టి లార్జ్ పొజిషన్స్ తీసుకోవటం అడ్వైజబుల్ కాదు ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ యాక్టివిటీలో స్ట్రెంత్ ఉన్నాళ్ళు మాత్రం స్ట్రాడీలు కానీ స్ట్రాంగిల్ స్ట్రాటజీ కానీ అడాప్ట్ చేయమని చెప్పేసి లాస్ట్ వీక్ సజెస్ట్ చేసినట్టు ఈ వారం కూడా సజెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే లార్జ్ మూవ్ సైదర్ సైడ్ ఉంటే కూడా అనమాట బెనిఫిట్ అవ్వచ్చు ట్రేడర్స్ ఇటు ఇండెక్స్ టెక్నికల్స్ చూస్తే కనుక క్లియర్లీ చూస్తున్నాం అనమాట ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది బీఎస్సీ సెన్సెక్స్కి అదేవిధంగా ఎన్ఎస్సి నిఫ్టీకి కూడా అనమాట సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఈ లెవెల్స్ అంటూ బ్రీచ్ అయితే కనుక ఫర్దర్గా వీక్నెస్ బాగా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది ఎన్ఎస్సిలో క్లియర్లీ నిఫ్టీ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్ చూడమంటున్నాను సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ అంటూ కనుక కంక్లూజివ్గా బ్రేక్ అయితే కనుక మూడు నాలుగు వందల పాయింట్లు అవలేలుగా పడిపోవచ్చు అనమాట కాబట్టి సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ అనేది ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ లెవెల్ ఫర్ ఈవెన్ ఇంటర్మీడియట్ పొజిషన్స్ తీసుకునే ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ అని చెప్పేసి అని కాషన్ చేస్తాను ఆన్ అప్ సైడ్ మాత్రం ఎవ్రీ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీకి అనమాట స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది ఎందుకంటే చాలామంది వీక్ ప్లేయర్స్ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా ఎగ్జిట్ అవడానికి అన్నట్టు వెయిట్ చేస్తున్నారు కాబట్టి సెక్టార్స్ వైస్ చూస్తే గత వారం దాదాపు అన్ని సెక్టార్స్ నష్టపోయినాయి అయితే కాస్త ఎక్కువగా నష్టపోయినాయి పవరు క్యాపిటల్ గూడ్స్ బ్యాంక్స్ ఆటోస్ అనమాట అయితే ఏ సెక్టార్ కూడా ఇమ్యూన్ లేదనమాట నష్టాలకి గతవారం కాబట్టి ఏదో అవుట్ పెర్ఫామ్ చేస్తుంది ఒక సెక్టార్ అని చెప్పేసి అయితే చూడొద్దంటాను సెక్ విత్ ఇన్ ద సెక్టార్ కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా అడ్వైజ్ ఇస్తాం సెలెక్ట్ స్టాక్స్ అనమాట బై ఆన్ డిక్లైన్స్ అంటున్నాం ప్యూర్లీ ట్రేడింగ్ పర్పస్కే ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా ఆ బై ఆన్ డిక్లైన్స్ స్టాక్స్ అనమాట హిందుస్థాన్ యూనిలివర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్ ఫార్మా హిందాల్కో రిలయన్స్ పవర్ మహీంద్రా అండ్ మహీంద్రా కోల్ ఇండియా అదేవిధంగా వీక్నెస్ చూపిస్తున్న స్టాక్స్ అనమాట ర్యాలీ వచ్చినప్పుడల్లా షార్ట్స్కి అటెంప్ట్ చేయొచ్చు ఆ కోవలో ఉన్న స్టాక్స్ బిహెచ్ఎల్ రీసెంట్లీ ఫాలో ఆన్ ఆఫరింగ్ అయిన ఎన్టీపీసీ బజాజ్ ఆటో గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఏసీసీ టాటా ఎలిక్సీ గ్రాన్యూల్స్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇంకా కొన్ని షాక్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆచితూచి అడుగులేమని చెప్పేసి చెప్తాను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే టూ స్టాక్స్ రికమెండ్ చేస్తాను అందులో ఫస్ట్ స్టాక్ అనమాట మోడీ న్యాచురల్స్ లిమిటెడ్ పేరు కాస్త మిస్లీడింగ్ అని చెప్పేసి అని అనుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు అనిల్ మోడీ ఆయిల్స్ లిమిటెడ్ కంపెనీనే పేరు మార్చి ఇప్పుడు మోడీ న్యాచురల్స్ లిమిటెడ్ చేశారు కానీ ఈ కంపెనీని అనమాట ఎడిబుల్ ఆయిల్ స్పేస్లో బాగా ముందుకు దూసుకెళ్తుంది ఎందుకంటే కొన్ని లైఫ్ స్టైల్ లైక్ ఏదంటే ఆలివ్ ఆయిల్ బ్లెండ్ అనమాట ఒలివా అనే బ్రాండ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది బాగా సక్సెస్ చూసింది అండ్ ర్యాపిడ్గా సేల్స్ కూడా పెరుగుతున్నాయి అదే డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట మస్టర్డ్ ఆయిల్ అవనండి ఇటు రైస్ బ్రాన్ ఆయిల్ అవనండి కనోలా ఆయిల్ అవనండి అన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ కింద మార్కెట్ చేస్తుంది రిజోలో కనో మిల్లర్ ఇట్లా తరాయి అని అండ్ రీసెంట్లీ బ్రాండ్ ఈక్విటీ కూడా రీ రేటింగ్ అయింది ఈ కంపెనీది సేల్స్తో పాటు ఓవరాల్గా ఈ కంపెనీకి అనమాట ఇప్పుడు అవుట్లుక్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కాబట్టి గట్సీ టె ఇన్వెస్టర్స్ని వన్ ఇయర్ హొరైజన్ తోటి బై చేయమంటున్నాను కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ ఈజీగా ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది సెకండ్ స్టాక్ సింప్లెక్స్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ అనమాట సెవెంటీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది బేసికల్లీ హెవీ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ క్యాస్టింగ్స్ చేసే కంపెనీ అనమాట కొంచెం కొంచెం ఇప్పుడే క్యాపిటల్ గూడ్స్ సెక్టర్లు టర్న్ అరౌండ్ కనిపిస్తుంది కాబట్టి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ తర్వాత ప్లస్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇవన్నీ రివైవ్ అయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాస్టింగ్స్ కంపెనీస్ కూడా కాస్త బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంది ఈ కంపెనీ దాదాపు హెవీ ఇంజనీరింగ్ క్యాస్టింగ్స్లో అంత స్పేస్లో ఉందన్నమాట డక్టైల్ ఎస్జీ అవునండి ఆన్ అవునండి కార్బన్ ఎలాయ్ క్యాస్టింగ్స్ అవునండి గ్రే ఐరన్ క్యాస్టింగ్స్ అవునండి ఇటు అన్నింటిలో కూడా ఈ కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది పెర్ఫార్మెన్స్ కూడా స్టడీగా ఇంప్రూవ్ అవుతోంది గత టూ క్వార్టర్స్ నుంచి కాబట్టి ఒక మేజర్ టర్న్ అరౌండ్కి రెడీ అయింది కంపెనీ అని చెప్పేసి అని అనుకోవచ్చు కరెంట్ లెవెల్స్లో బై చేస్తే ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇస్తుందని చెప్పేసి అని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను ఇటు ప్రెషస్ మెటల్స్కి వస్తే క్లియర్లీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ చూపించడం చూసామన్నమాట బంగారం అండ్ వెండి కూడా లాస్ట్లో కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా ఓవరాల్గా అనమాట గ్లోబల్లీ కూడా డాలర్తో అనుగుణంగానమాట ఇటు గోల్డ్ కూడా బాగా స్ట్రెంగ్త్ చూపిస్తోంది ఎందుకంటే అన్సర్టైన్ మార్కెట్స్లోనమాట యాజ్ అన్ ఎసెట్ క్లాస్ తిరిగి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం గోల్డ్ పైన సిల్వర్ పైన ఇంట్రెస్ట్ మొగ్గు చూపిస్తున్నారు అండ్ ఇయర్ టు డేట్ అనమాట చూస్తే అంటే ఈ సంవత్సరం రెండు వేల పదహారులో ఆల్రెడీ పదమూడు పద్నాలుగు శాతం పైన అనమాట రిటర్న్స్ బంగారం కూడా ఇవ్వటం చూసాం మిగతా ఎసెట్ క్లాసెస్ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో బంగారం ఇప్పుడు కూడా కొనమని చెప్పేసి అని అంటున్నాం ఎందుకంటే మేబీ మన స్టాక్ స్టాక్స్ మార్కెట్లో కనుక వీక్నెస్ ఉంటే గోల్డ్కి అంటే టచ్ ఈవెన్ థర్టీ వన్ థౌజండ్ సర్ప్రైజింగ్లీ అని అంటున్నారు ఎందుకంటే రూపాయి కూడా బలహీనంగా ఉంది కాబట్టి అండ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి బంగారం యాస్ ఆఫ్ నో మాత్రం ఇంటర్మీడియట్ ట్రెండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అనమాట బంగారంలో ఫ్రెష్ షార్ట్స్ అప్పుడే అటెంప్ట్ చేయద్దని చెప్పేసి కూడా చెప్తున్నాను